నాన్స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం పాత్రలో చేసే వంట ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నుండి పెద్దవారి వరకు అల్యూమినియం పాత్రలో వంట చేయడం ద్వారా నరాలు ఎముకలు బలహీనపడటం వంటి బహిర్గత పరచలేని జబ్బులను కొన్ని తెచ్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. వీటిల్లో చేసే వంట స్లో పాయిజన్ అంటూ చెబుతున్నారు. అందుకనే మట్టి పాత్రల ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యం ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిజానికి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ కాలం ఆహార పదార్థాలు చెడిపోకుండా నిల్వ ఉంటాయి. అసలు మట్టి పాత్రలో ఏముందో ఓసారి చూద్దాం. మన ఆరోగ్యానికి కావలసిన 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఈ మట్టిలో ఉన్నాయి. అందుకని మట్టి పాత్రలో ఆహారాన్ని వండడం వలన ఈ పదార్థంలోని ఒక్క మైక్రో న్యూట్రియంట్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాల్లో 7 నుండి 13% మాత్రమే మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. మట్టి పాత్రలో మాత్రం 100% మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి. ఈ పదార్థాలు మంచి రుచి కలిగి ఉంటాయి. అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు. ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజిబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి. ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. జీవితాంతం మనకు కావలసిన న్యూట్రియంట్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం. షుగర్ వ్యాధి ఉన్న వారికి ఈ మట్టి పాత్రల ద్వారా వండి పెడితే కొన్ని నెలల్లోపే డయాబెటీస్ నుండి విముక్తులను చేయవచ్చని పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మట్టి కుండల్లో వంటకి మంచి రుచి వస్తుంది. వీటిలో వండిన ఆహారం ఐరన్, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియంతో సమృద్ధమవుతుంది. మట్టి కుండలు వేడిని తేమని సమానంగా అందిస్తాయి. అందుకే మిగిలిన పాత్రలాగా కాకుండా ఇందులో వండిన ఆహారాలు పోషకాలు పోకుండా ఉంటాయి. ఇందులో వండిన మాంసం ఎక్కువ మృదువుగా ఉంటుంది, గుండెకి ఎంతో మంచిది. బరువు పెరగడంలో ముఖ్య పాత్ర పోషించేది వంటలో ఎక్కువ నూనె వాడడం. మట్టి కుండల్లో వంటకి చాలా తక్కువ నూనె అవసరం. ఇందులో వంట నెమ్మదిగా తయారవుతుంది కాబట్టి ఆహారంలో సహజంగా ఉండే పోషకాలేవి పోకుండా ఉంటాయి. మంచి పరిమళం వస్తుంది. మట్టి పాత్రల్లో వండిన ఆహారానికి మంచి రుచే కాదు, మంచి వాసన కూడా ఉంటుంది. మట్టి పాత్రల్లో వంట చేసుకుని రెగ్యులర్గా తినడం వల్ల శరీరంలో మరియు పేగుల్లోని అధిక కొవ్వు కరిగిపోతుందట. ఫలితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నించేవారు మట్టి పాత్రలో తయారు చేసిన పంటలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.